రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ మూడు పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది. పొత్తులో మూడు పార్టీలు ముందుకు వెళ్ళాలని, రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రం చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ రాజకీయ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎన్నికలు మన ముందున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి ఈ నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఈ పొత్తు క్యాంపెయిన్లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిలుకలూరుపేట దగ్గర బొబ్బూడి అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డీఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు ఇక్కడికి రాబోతున్నారు. వారిని మేము స్వాగతిస్తున్నాము. వారు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి శంకరరావు వారు రేపు సభలో పూరించబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం చేయడానికి, అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్కి రావడం చర్చించుకోవడం జరుగుతుంది. రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో. నేను ఇందాక అన్నట్టుగా ఇది విజయానికి తొలి అడుగు ఈ కూటమి నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇరు జిల్లాల నుంచి వచ్చిన వివిధ పార్టీ నాయకులు, అంటే మనం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు రేపటి రోజున మనం చేయాల్సిన ఏర్పాట్లు, ఆ హడావుల్లో మీరు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేడం బృహదేశ్వరి గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత మనం సమన్వయపరచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి, ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు సాయంత్రం 4 గంటలకల్లా చేరతారు ప్రజాగలం అనే ఈ సభకి, ఇది మన ఎన్నికల శంఖారావం కానీ దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామాల నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలో అప్ చేస్తున్నారు. సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా ఇది కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుకోండి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది సీనియర్లు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నాం. కానీ ఫస్ట్ టైం
ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా, ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కాజు గురించి, అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి, కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు, రాకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 3 పార్టీలు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమలి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పుకుంటున్నాను. ఈరోజు 3 గంటలకు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, ఏదో ఒక వర్గం ఒక ప్రాంతం లేకపోతే ఎవరో కొంతమంది అవుతారు, 5 కోట్ల మంది ప్రజలు ఇంక్లూడింగ్ ఆఫీసెస్తో సహా 3 గంటలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజుతో జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి శని ఈరోజుతో విడిచిపోతుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 2వది, రేపు సభ ప్రజాగణం. ఈ సభతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రేపటితోనే అయిపోవాలి. ఇంత ఉత్సాహంగా నేను 5-6 రోజుల నుంచి చూస్తున్నాను, ఇంత ఉత్సాహంగా గ్రామాలు పల్లెలు కూడా రావడానికి సిద్ధపడుతున్నాయి. మనకు కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహకండదు. రేపు జరిగినటువంటి సభ నవ్వుతో నా భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం, దానికి మీ అందరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తేవారు కాదు, బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. రేపు ఆదివారం చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మాకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మా బస్సులు కూడా మీకు ఇస్తాం, మీరు కూడా కోఆర్డినేషన్ నేర్చుకొని తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ, రేపు హైయెస్ట్ మొబిలైజేషన్ గుంటూరు పార్లమెంట్ ఉంటుందని, ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అంశాన్ని, ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ ఎక్కడైనా ఒకటో రెండు ఫైలేజ్ కాలేదు, కానీ గుంటూరు పార్లమెంట్లో పార్లమెంటు అండ్ 7 అసెంబ్లీలు కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు. కాబట్టి
అందరూ ఒకరికొకరు కలుసుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకటే ధ్యేయం పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, విముక్తి ఆంధ్రప్రదేశే మనందరి ధ్యేయంగా పెట్టుకోవాలి. దాని గురించి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే, ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు సరి చేసుకోరు, చిన్న అసంతృప్తున్నా సరే, రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అర్చన గారు. ఇది 2014లో ఉన్న విన్నింగ్ కాంబినేషన్ మరొకసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతమైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళబోతున్నాం. అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమావేతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దయచేసి మీరందరూ కూడా సమయపరచుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులకు అందరికీ ఉంది. దారి పొడుగున అన్ని విధాలుగా ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి. మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఆహార శిబిరాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచినీరు, మంచిగా ప్యాకెట్లు, ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో. ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి. ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఇందులో నుంచి ఎదురు చూసి ఆ బలం వినిపించాలని కోరారో ఆ సభతోటి రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా వారు తిరిగేంత వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా శ్రవణ్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసినందుకు ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది, కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సభని విజయవంతం చేయడంలో మీ కృషి 100% ఉండాలి. ఒత్తిళ్ళు ఉన్నా కూడా, కార్యక్రమాలు ఉన్నా కూడా, వాటిని 2 రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దాని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని అందరూ కూడా నేను పిలిపించుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ తావడే గారిని మాట్లాడమని కోరుతాను. భారతీయ జనతా పార్టీ ప్రదేశ అధ్యక్ష పురంధేశ్వరి, టీడీపీ ప్రదేశ అధ్యక్ష అచ్చెన్నాయుడుజీ, నందిలాల్ మనోహర్ గారు, జనసేన పొలిటికల్ పార్టీ అఫైర్స్ చైర్మన్, ప్రజాగణం, కల్ యా హోనే జా రహా ఆజ్ 3 PM కు ఇలెక్షన్ కమిషన్ ఇలెక్షన్ డిక్లేర్ కరేగా ఆర్ కల్ హీ ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మే ఆయంగే ప్రజాగణం కే ద్వారా ఆంధ్ర కీ జనతా కో సంబోధిత కరేంగే ఆర్ మేరా విశ్వాస్ హై కి జగన్మోహన్ రెడ్డి కీ కరప్ట్ సర్కార్, జగన్మోహన్ రెడ్డి కీ కర్జే మే డూబీ సర్కార్, జగన్మోహన్ రెడ్డి కీ బేరోజగారీ బడానే వాలి సర్కార్, జగన్మోహన్ రెడ్డి కీ కేంద్ర సర్కార్ కే భరోసే సబ్ స్కీమ్ చలానే వాలి సర్కార్, ఇస్కో కల్ కే ప్రజాగణం కే బాద్ ఆంధ్రప్రదేశ్ కీ జనతా ఫుల్ స్టాప్ లగాయేగి ఆర్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆర్ జనకళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ, ఏ తీనో కా జో ఎన్డీఏ బనా హై యే ఆంధ్రప్రదేశ్ మే ఆనే వాలే విధానసభ ఆర్ లోక్సభ మే డబల్ ఇంజిన్ కీ సహీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి కో బాహర్ ఫేకేగీ, భ్రష్టాచార్ కో బాహర్ ఫేకేగీ, కర్జే కో బాహర్ ఫేకేగీ ఆర్ ఆంధ్రప్రదేశ్ కా జో వికాస్ పహలే ఎన్డీఏ కే సమయ చల్ రహా థా వహీ వికాస్ పే చలేగా, యహాన్ లా అండ్ ఆర్డర్ కీ సర్కార్ రహేగీ, కానూన్ సువ్యవస్థ అచ్చి రహేగీ, మహిళాఓ కా సమ్మాన్ హోగా, యువాఓ కో రోజగార్ హోగా, వ్యవసాయ బడేగా,
ऐसे सुखी संपन्न आंध्र प्रदेश को बनाने के लिए जनता का साथ, जनता का सपोर्ट मांगने के लिए कल प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी प्रजागरण के द्वारा आंध्र प्रदेश में पहले ही दिन पूरे देश में चुनाव के बाद फर्स्ट डे कहा जा रहे हैं तो आंध्र प्रदेश में आ रहे हैं। मैं मानता हूं कि ये प्रजागरण बड़ी रैली, बड़ी जनसभा हम सफल बनाने के लिए सब लोग बैठे हैं और मैं आंध्र की जनता को आह्वान करता हूं कि कल आइए और मोदी जी को सुनिए और अपने हित की सरकार बनाने में आपका योगदान दीजिए। धन्यवाद। बहुत बहुत धन्यवाद विष्णु जी। రేపటి నుంచి ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మన అందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. చివరిలో ఓటర్ థ్యాంక్స్ మన కెంపసాని చంద్రశేఖర్ గారిని ఇవ్వండి కూడా. మూడు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది అనే దానికి సభకు ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ముందుండి వచ్చే 5 ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభ సూచకం కావాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రం గత 5-10 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిన వాస్తవం. క్యాపిటల్ కానీ, ఒక పోలవరం కానీ, ఒక రైల్వే జోన్ కానీ, ఒక ఉద్యోగాలు కానీ ఎన్నో ఇబ్బందులు పడతాం. బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు, అంతా మీ భూమి అంతా మీ చేతిలోనే ఉంది. మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత సహాయ సహకారాలు కావాలని మేము అందిస్తామని, అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యల తీర్చడంలో కూడా తీసుకుంటారని మీరు నేను ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.